బ్రో ఎలా ఉంది బ్రో బ్రో గురించి అయితే ఒక్క చెప్తా అన్న ఇది సినిమా కాదంటవా కాదన్నా అంటే ట్రైలర్ చూసి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకోకండి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే డిసాపాయింట్ అయ్యేది మీరే అంటే ఒక్కటి చెప్తా అన్న మీరు 200 పెట్టండి 300 పెట్టండి 500 పెట్టండి టికెట్ కొనండి వచ్చి సినిమా చూడండి మీ పెట్టిన డబ్బులకైతే ఎక్కడ అన్యాయం అయితే జరగదు న్యాయమే జరుగుతుంది అంటే నాకు ఎందుకో ఫస్ట్ హాఫ్ ఎందుకో ఏందప్ప ఇలా ఉంది స్టోరీ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ అయితే ఇరుక తీసిన సినిమా మొత్తం ఇరుక తీసిండు చెప్పిన దేవుడన్న దేవుడు ఎక్కడ దేవుడే పవన్ కళ్యాణ్ అన్న గురించి సినిమా చూడాలన్న నిజంగా ఆయన ట్రాక్ కానీ ఆయన స్టైల్ కానీ ఆయన డాన్స్ కానీ ఇరుక తీసినా చెప్తున్నా అంటే అంటారన్న అంటే అందరూ గోపాల గోపాల్ లాగా ఉంది అని అంటున్నారు కాదన్న అది వేరే కాన్సెప్ట్ ఇది వేరే కాన్సెప్ట్ అన్న ఇంకా స్టోరీ పరంగా వచ్చేస్తే ఒక చిన్న పిల్లోడన్న అంటే చిన్న పిల్లోడు చిన్న వయసులోనే తండ్రి చనిపోతే చెల్లి పెళ్ళి చెల్లిని చదివించాలి అక్క పెళ్ళి అక్కని చదివించాలి అన్నని చూసుకోవాలి తమ్ముని చూసుకోవాలి ఇంట్లో అమ్మని చూసుకోవాలి అలా ఇల్లు మొత్తం చూసుకోవాలని మొత్తం అతని చిన్న వయసులోనే అతని బాధ్యతలు అన్నీ తీసుకొని అతను పడే కష్టాలన్నీ సినిమాలో చూపించారన్న డైరెక్టర్ అన్న మీరు గ్రేట్ అన్న ఏం చెప్తున్నా కదన్న ఇంకా ఇంకోటి అన్న మా దేవుడన్న దేవుని దేవుళ్ళ చూపించినందుకు డైరెక్టర్ కూడా గ్రేట్ అన్న ఏం చెప్తున్నా కదా బ్రో సినిమాలో అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఇరుగ తీసిండు అన్న విరూపాక్ష తర్వాత మన సాయిధరమ్ తేజ్ అన్న ఇది మొత్తం ఇరుగ తీసిండు పవన్ అన్న గురించి ఒక్కటి చెప్పాలన్న అంటే అందరూ సాంగ్స్ అందరూ ఏమంటున్నారు పాతవి పాతవి అన్నారు ఏమన్నా పాతవి పాత సాంగ్స్ కాదన్న అవి అన్నీ ఎప్పుడు కొత్తవే అన్న అంటే ఎప్పుడు ఎన్నిసార్లు విన్నా వినాల్సిన వినాలనే అనిపిస్తుంది అన్న సో నాకు ఓవరాల్గా సినిమా చాలా నచ్చింది ఒక్కటి చెప్తున్నా అన్న ఒక్కటి చెప్తున్నా కదా మీ అందరికీ గాల్లో ఎగురుతుంది బ్రో అందరూ వచ్చి చూడండి సినిమా బ్రో అంతేనా బ్రో అయితే ఎవరు మిస్ కాకండి థ్యాంక్స్